ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే వీన్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు. మరియు నర్సరావుపేటని జిల్లా కేంద్రంగా వెంటనే ప్రకటించాలని ఆంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కాలవ రవి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చింతా కిరణ్ కుమార్. రొంబిచర్ల మండలంలోని మాచవరం నల్లగార్లపాడు గ్రామంలో సచివాలయం సందర్శించిన హౌసింగ్ జేసీ అనుపమ అంజలి. రొంబిచర్ల గ్రామంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శంకరస్వామి దేవస్థానం వద్ద ఘనంగా కార్తీక వన సమారాధన 20వ వార్షికోత్సవ వేడుకలు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు. మరియు నర్సరావుపేటని జిల్లా కేంద్రంగా వెంటనే ప్రకటించాలని ఆంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కాలవ రవి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. క్రిస్టియన్ పాలెం గుంటూరు రోడ్డు మల్లమ్మ సెంటర్ శివుడు బొమ్మ గడియార స్తంభం సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో కాలవ రవి మాట్లాడుతూ, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో ఉండే రైతులకు వ్యతిరేకం కాదు, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, మూడు చోట్ల అభివృద్ధి అనేది జరిగితే, మూడు చోట్ల పరిశ్రమలు సాధిస్తే, మూడు చోట్ల కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, కావాలి మూడు రాజధానులు కావాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి అనుకూలంగా అమరావతి రాజధాని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. అమరావతి అనేది ఒక 29 గ్రామాల ప్రజలకు మరియు ఒక వర్గానికి చెందిన ప్రజలకు మాత్రమే ఉపయోగకరమని, మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, మహిళలు, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దని నినాదంతో ఆంధ్ర ఎంఆర్పిఎస్ తరపు నుంచి మేము భారీ ర్యాలీగా రావడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో మొన్న జగన్ గారి తీర్మానం, దీని మీద ఒక క్లారిటీ లేకుండా ముఖ్యంగా ఒకే రాజధాని అయితే దానివల్ల పరిపాలన వికేంద్రీకరణ కానివ్వండి, లేదా రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కోల్పోతాయని చెప్పని గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. దాని మీద కొన్ని తర్జనభర్జనలు పడుతున్నటువంటి తరుణంలో మేము ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ని మేము తన మీద తీసుకొచ్చాము. ఒక రాజధాని అయితే పరిపాలన వికేంద్రీకరణ జరగదు, రెండోది మూడు చోట్ల అభివృద్ధి జరగదు, విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండవు, విద్య కూడా అందుబాటులో ఉండే పరిస్థితి మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో హైదరాబాద్ని మన క్యాపిటల్గా పెట్టుకున్నప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో, ఎన్ని సమస్యలు మన రాష్ట్రాన్ని చుట్టుముట్టాయో మన కళ్ళతో మనం చూసాం. అలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకి జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మూడు రాజధానులు అనేవి మనకు కావాలి. ఎందుకంటే మేము రైతులకి కానీ అదేవిధంగా అమరావతి రాజధానికి కానీ మేము వ్యతిరేకం అయితే కాదు, కానీ ఒక సామాజిక వర్గానికి మేలు చేయాలనో, లేకపోతే ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకునో ఈ రాష్ట్రం భవిష్యత్తుని తలరాత మార్చేటువంటి పరిస్థితి మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు
మూడు చోట్ల గనుక అభివృద్ధి జరిగితే మూడు చోట్ల ఇండస్ట్రీస్ వస్తా ఉంటే పరిశ్రమలు వస్తా ఉంటే తద్వారా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండోది నర్సరావుపేటని మేము జిల్లాగా ప్రకటించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయాన్ని గతంలో నర్సరావుపేట శాసనసభ్యులు గౌరీలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ డిమాండ్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ఈ రెండు డిమాండ్ల మీద ముఖ్యంగా ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనేటువంటి డిమాండ్ నర్సరావుపేటను జిల్లాగా ప్రకటించాలని ఒక డిమాండ్ని ఈ రెండింటి మీద మీ రోజు భారీ ఎత్తున ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది దీనికి మహిళలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా మా స్నేహితులు అందరూ కూడా దీనికి భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ నర్సరావుపేటలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పార్టీలో ఒక సామాజిక వర్గానికి మేలు చేయడం కోసం ఒక రాజధాని అనేది కోరతాం అనేది సంబంధించిన విషయం కాదు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం దీని ద్వారా ప్రభుత్వాలు కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నేడు బాధ్యతలు స్వీకరించిన నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చింతా కిరణ్ కుమార్ విజయవాడలో హరిత బొమ్ పార్క్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ నర్తా రామారావు గారు చింతా కిరణ్ కుమార్తో ప్రమాణం చేయించినారు ఈ సందర్భంగా చింతా కిరణ్ కుమార్ మాట్లాడుతూ తన్ని పోస్టుకు నామినేట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులకు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు తనకు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్ధితో చేస్తా అని తెలియజేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను ఈ కార్పొరేషన్ కి నామినేట్ చేసినటువంటి మా నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారికి మా నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి ముందు సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక కుటుంబంలాగా ఆదాయ వ్యయాలని రెండింటిని మనం చూసుకుంటూనే ఉంటాం ఈ కార్పొరేషన్ లో మనం ఎంత ఖర్చు పెట్టాం అనే దానితో పాటు ఈ కార్పొరేషన్ కి అవకాశం ఉంటే మనకు కూడా చన్నీళ్ళకు వేణులాగా వేణులకు చన్నీళ్ళలాగా అవకాశం ఉంటే రెవెన్యూ జనరేట్ చేయగలిగే స్కీమ్స్ ఏమైనా ఉంటే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో అవకాశం ఉంటే అన్నింటినీ చర్చించుకొని ఈ కార్పొరేషన్ కూడా ఆదాయాన్ని రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏపీ సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను ఎంఈఓ కేపీ బాబురెడ్డి ప్రారంభించారు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనాలని అన్నారు క్రీడల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 16 నుండి 25 సంవత్సరాలు వయసు ఉన్న యువకులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ బాస్కెట్బాల్ అథ్లెటిక్స్ తదితర ఆటలను నిర్వహించారు ఈ ఆటల్లో ఎంపిక చేయబడిన క్రీడాకారులను నర్సరావుపేటలో జరిగే నియోజకవర్గ స్థాయిలో ఆటల పోటీలో పాల్గొంటారని అన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు తిరుమలాభాయి పి శ్రీనివాసరావు కె శ్రీనివాసులు కిషోర్ బాబు ఎస్ వీరాంజనేయులు సిహెచ్ కోటేశ్వరరావు ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విచర్ల నందు ఏపీ సీఎం కప్ 2021 సెలక్షన్స్కి సంబంధించి క్రీడా పోటీలు ప్రారంభమైనవి ఈ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అట్లానే ఏజ్ గ్రూప్ 16 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది మరి ఇక్కడ కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్లో సెలక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి ఈ సెలక్షన్స్లో విజేతలైనటువంటి విద్యార్థులు కాన్స్టిట్యూన్సీ లెవెల్ అంటే నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లెవెల్ నర్సరావుపేటలో మళ్ళీ పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి గారు అలానే పీడీలు తిరుమలాబాయి గారు పి శ్రీనివాసరావు గారు కే శ్రీనివాసులు గారు కిషోర్ బాబు గారు వీరాంజీ నాయుడు గారు సిహెచ్ కోటేశ్వరరావు గారు జడ్జెస్గా నిర్వహిస్తూ ఉన్నారు వార్తల్లో చిన్న విరామం
గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాధాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వార్తలకు తిరిగి స్వాగతం. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని సావల్యాపురం గ్రామ సమీపంలో తలుపుల వాగు దగ్గర 2 బైకులు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు పాలయ్యారు. మృతులు సేవలపురానికి చెందిన ఆలయ పూజారి తిరుమెళ్ల భాస్కర్ శర్మగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రొంబిచర్ల మండలంలోని మాచవరం నల్లగార్లపాడు గ్రామంలో సచివాలయం హౌసింగ్ చేసి అనుపమ అంజలి సచివాలయం సందర్శించారు. ఈ గ్రామంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు వచ్చిన లబ్ధిదారులకు ఓటీఎస్ కింద నగదు చెల్లించిన లబ్ధిదారులకు ఈ పథకంలో రేంజ్ చేసిన చలానాను లబ్ధిదారులకు అందజేశారు. పథకం సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులందరికీ వారు ఉంటున్న గృహాలపై శాశ్వత హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి అందరూ వినియోగించుకునే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులు సచివాలయ సిబ్బందిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎండీఓ అర్జున్రావు, ఆర్ఐ సుబ్బారావు, హౌసింగ్ ఏఈ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. రొంబిచర్ల గ్రామంలోని బాలత్రిపుర సుందరి సమేత శంకరస్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక వన సమారాధన 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంతో పాటు పరిసర గ్రామస్తులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అందంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన రుద్రాభిషేక అలంకరణ పూజలు నిర్వహించారు. సందర్భంగా కార్తీక వన సమారాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా భక్తులు, గ్రామస్తులు సహకారంతో కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్తీక వన సమారాధన వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం ఆలయ ఆవరణంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 4000 మందికి పైగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గెల్లి సుబ్బారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ గెల్లి చిన్నకోటిరెడ్డి, మాజీ రేషన్ డీలర్ గెల్లి కోటిరెడ్డి, మెండు సత్యనారాయణ, గొడవర్తి వెంకటేశ్వరరావు, అర్వపల్లి విశ్వేశ్వరరావు, మద్ది రామచంద్రరావు, కార్తీక వన సమారాధన కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రొంబిచర్ల గ్రామంలో కార్తీక మాసం శుభ సందర్భంగా గత 20 సంవత్సరాల నుంచి శివాలయం దగ్గర కొన్ని వేల మందికి భోజనం వసతి చేసి పెడుతున్నాం. అదే విధంగా ఈరోజు కూడా బాగా దాదాపుగా 4000 మంది పైగా భోజనం చేయటం జరిగింది. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుడి దయవల్ల జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు మంచి రోజని మేము ఆశిస్తూ ఈరోజు రంపిచర్ల గ్రామంలోని బాలత్రిపుర సుందరి సమేత శంకరేశ్వర స్వామి వద్ద అన్నదాన కార్యక్రమం భారీగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 4000 మందికి 5000 మందికి అన్నదాన కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది. గ్రామంలో వేయించేసుకున్న బాలత్రిపుర సుందరి సమేత శంకర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమం ఒక 25 సంవత్సరాలు బట్టి ఫస్ట్లో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమాలు జరిపించి స్వామివారికి అనాభిషేకం చేయించి భోజనాల కార్యక్రమం ప్రతి ఏటా జరుపుతున్నాము. ఆ కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వేలలో కార్యక్రమాన్ని భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు మరియు నర్సారావుపేటని జిల్లా కేంద్రంగా వెంటనే ప్రకటించాలని ఆంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కాలవ రవి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నేడు బాధ్యతలు స్వీకరించిన నర్సారావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చింతా కిరణ్ కుమార్. రొంపిచర్ల మండలంలోని మాచవరం నల్లగార్లపాడు గ్రామంలో సచివాలయం సందర్శించిన హౌసింగ్ జేసీ అనుపమ అంజలి. రొంపిచర్ల గ్రామంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శంకరస్వామి దేవస్థానం వద్ద ఘనంగా కార్తీక వన సమారాధన 20వ వార్షికోత్సవ వేడుకలు. ఇవి నాటి వీన్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వీన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.